అండ్ మీ వీడియో ఒకటి, మీ ఇద్దరు కలిసిన వీడియో ఒకటి బిఫోర్ బిగ్ బాస్. కానీ హౌస్లో మాత్రం షేక్ హ్యాండ్ ఇచ్చుకుని హాయ్ దిస్ ఇస్ ప్రశాంత్, దిస్ ఈస్ యావర్, నైస్ టు మీట్ యూ అని మీరు షేర్ చేసుకున్న వీడియో బిఫోర్ మీరు కలిసారా. బయట ఉన్న టాక్ ఏంటంటే శివాజీ గారికి తెలియకుండా వీళ్ళిద్దరూ బయట కలిసి శివాజీ గారితో మంచిగా ఉండి ముగ్గురు కలిసి పై అండ్ బ్యాచ్గా గేమ్ ఆడారు, శివాజీ గారిని మోసం చేశారు ఇవాళ, నిజమేనా? అది టు బి వెరీ ఫ్రాంక్, ప్రశాంత్ హీస్ లైక్ యా హిస్ లాంగ్వేజ్ హిస్ తెలుగు, నేను హిందీ, హీ స్పీక్స్ వెరీ ఫాస్ట్, హౌ కెన్ ఐ అండర్స్టాండ్. అండ్ మధ్యలో ఫ్రెండ్ ఉన్నాడు, ఒక మ్యూచువల్ ఫ్రెండ్, ఐ వాజ్ గోయింగ్ టు బిగ్ బాస్ హౌస్ కదా. అంటే ఎప్పుడు కలిసారు, ఎలా కలిసారు? సో ఎస్ హీ ఐ వాజ్ గోయింగ్, వన్ మ్యూచువల్ ఫ్రెండ్ వాజ్ దేర్, సో సడన్లీ హీ కాల్డ్ మీ కమ్ 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 వన్ సర్ప్రైజ్ ఐఎమ్ హియర్ హియర్ యూ మీట్ అండ్ గో. సో నేను అక్కడ వెళ్ళాను, సో ప్రశాంత్ వాజ్ దేర్, ఐ డోంట్ నో ద నేమ్ అండ్ ఎనీథింగ్, జస్ట్ షేక్ హ్యాండ్ హగ్, తర్వాత నేను వెళ్ళాను. ఓకే, సో అక్కడ దే టోల్డ్ మీ దట్ హీస్ ఆల్సో కమింగ్ టు బిగ్ బాస్. సో ఓకే, నేను నార్మల్లీ షేక్ హ్యాండ్ చేశాను, తర్వాత వెళ్ళాను నేను. తర్వాత ది బిగ్ బాస్లో ఈ గేమ్, సో హాయ్ హాయ్ మీట్. కానీ ఒకవేళ ఇఫ్ వీఆర్ ట్రూలీ ఫ్రెండ్ అయితే ఫస్ట్ 2, 3, 4, 5 వీక్స్ వేర్ వీఆర్ నాట్ కనెక్టెడ్ ఓన్లీ, వీ బికేమ్ ఫ్రెండ్స్ ఇన్ బిగ్ బాస్ హౌస్, we connected in big boss house, a spy become in big boss house. And ela people what strategy, what I did, nothing. I was like, I was adi big boss ki vellanu na kosame, na family kosame, na family prasthiti di chala means very low undi, na house chuste meeru cheppali adi. చూసాం మీ వీడియోస్, అండ్ మీరు ఫోర్త్ వీక్ లో బాధపడిన, సో అది కోసమే నేను వెళ్ళాను. కానీ ఆడియన్స్ కి డౌట్ రావడంలో కూడా తప్పలేదు. ప్రీవియస్ గా మీరు ఆల్రెడీ కలిసి ఉన్నప్పుడు, హౌస్ లోకి వచ్చినప్పుడు, రీసెంట్ మొన్న కలిసాము అని ఎక్కడ కూడా డిస్కషన్ రాకుండా షేక్ హ్యాండ్ ఇచ్చి హై ఎవర్ ఐ గివింగ్, ఓకే ఒక దాని ఉంది, ప్లీజ్ ప్లీజ్ వాట్ ఐ స్పోక్ పీపుల్ ఆర్ స్ప్రెడింగ్ దట్ నెగటివిటీ కదా, ప్లీజ్ gather inka information what I spoke with Prashant, you will get to know. Adi telidu kada, talk only, adi meeku Prashant matra telustadi, talk only. Anyhow, it's media kada, it's small world, small only, it will get to know kada, people will show, but we haven't meet only what they will show. నా పాయింట్ మీకు అర్థం కావట్లా. ఆల్రెడీ మీరు బిఫోర్ కలిసినప్పుడు, బిఫోర్ మీట్ అయినప్పుడు హౌస్ లో మళ్ళీ మీట్ అయిన తర్వాత హై ఎవర్ ప్రశాంత్ అండ్ షేక్ హ్యాండ్ ఇచ్చుకుని నైస్ టు మీట్ యు, హియర్ ఆల్సో యు విల్ మేక్ సమ్ యువర్ ఫ్రెండ్, అరే ఎవర్ హి ఇస్ మై ఫ్రెండ్ మీట్, ఓకే ఓకే ఓకే, దెన్ తర్వాత ఐ విల్ ఫర్గెట్ కదా, తర్వాత ఓకే 2 మినిట్స్ తర్వాత. ఒకవేళ ఇఫ్ యు ఆర్ నార్మల్లీ ఐ యామ్ సేయింగ్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ అవుట్ యు మీట్ సమ్వన్, తర్వాత ఇమీడియట్లీ you will go to somewhere in same some other place again, hi, oh nice one. It happened adi kuda ne big boss ne cheppanu nenu tondaraga marchi pota naaku problem undi, how can I remember a name exactly, I met him but okavela meer cheppina example e aa person naaku teliyadu anukunte teliyadu unknown person hi ani cheppesi ellipothe okay, but naaku coming days lo big boss ane show undi, ee person kuda vastunnadu annapudu kachithanga we should remember kada his name. Nenu naa kosam adi pressure naa meeda ekkuva undi, ela aadali ela play cheyali adi naaku chaala chaala adi pressure undi, because naaku telugu raadu vaaliki telugu vastundi, సో అది నా గురించి నాకు ఐ హ్యావ్ టు థింక్ కదా, వై ఐ థింక్ అబౌట్ అదర్స్, సో ఐ విల్ ఫర్గెట్ ఎనీథింగ్, మెనీ పాయింట్స్ ఐ ఫర్గెట్ ఓన్లీ అబౌట్ ఎనీథింగ్, అది నామినేషన్ కూడా నేను కూడా చెప్పాను, అది ప్రియాంకకి శోభ ఏ ఆగు ఆగు నేను మర్చిపోతా అది నాకు ప్రాబ్లం ఉంది మళ్ళీ మళ్ళీ నేను చెప్పాను. సో నార్మల్లీ మ్యూచువల్ ఫ్రెండ్ ఐ సెడ్ హాయ్, తర్వాత హాయ్ వాట్స్ రాంగ్, నేను ఒకవేళ అది ఇఫ్ సంథింగ్ వర్క్స్ దేర్ స్టార్టింగ్ నుంచి విల్ బి దేర్ కదా, 7, 5, 6 వీక్స్ తర్వాత వి గాట్ కనెక్టెడ్ అండ్ హౌ మెనీ టైమ్స్ ఐ టాక్ టు ఇన్ బిగ్ బాస్ హౌస్ ప్లీజ్ చూడండి, అది కూడా ఓన్లీ జెస్చర్ విల్ బి దేర్ శివాన్నతో అంతే, వై పీపుల్ ఆర్ స్ప్రెడింగ్ నెగటివిటీ ఐ డోంట్ నో. బట్ వాళ్ళు కూడా మిస్టేక్ లేదు, బిఫోర్ ఒకసారి కలిసినప్పుడు ఆఫ్టర్ కలిసినప్పుడు అది షో జరిగినంత సేపు బయట వైరల్ అవ్వకుండా, షో అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసరికి ఆబ్వియస్గా జనాలకు డౌట్స్ ఉంటాయి. సో అలా మాట్లాడే వాళ్ళకి మీరేం క్లారిటీ ఇస్తారు?
నేను క్లారిటీ ఇస్తున్నా, అది నార్మల్గా నేను కలిసాను, నార్మల్గా హై చెప్పాను. తర్వాత 5 వీక్స్ తర్వాత వీ బికెమ్ ఫ్రెండ్స్, వీ గాట్ కనెక్టెడ్. అది తప్పువా? వాట్ డిడ్ ఐ డూ రాంగ్? ఒక నేను తప్పు చేస్తే చెప్పండి నాకు. ఐ డెంట్ డూ ఎనీథింగ్ రాంగ్. డిడ్ ఐ హామ్ ఎనీథింగ్? డిడ్ ఐ హామ్ ఎనీ ఫీలింగ్స్? దెన్ హౌ పీపుల్ ఆర్ పుల్లింగ్ మీ డౌన్? దీస్ ప్రేక్షకులు, ప్లీజ్, ఇప్పుడు మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఇప్పుడు. బికాస్ పీపుల్ ఆర్ స్ప్రెడింగ్, సమ్ పీపుల్ ఆర్ దేర్ హు ఆర్ స్ప్రెడింగ్ నెగిటివిటీ అబౌట్ మీ, హూ ఆర్ స్ప్రెడింగ్ నెగిటివిటీ అబౌట్ మీ బికాస్ దే డోంట్ వాంట్ ఎవర్ టు బీ ఇన్ పాజిటివ్. ప్లీజ్ అది చూడండి, అది దయచేసి అది నాకు సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేయండి. ఐ డింట్ హార్మ్ ఎనీ వన్, ఐ డింట్ హార్మ్ ఎనీ ఫీలింగ్స్. సో బయటకు వచ్చాక స్పైకి సపోర్ట్ చేసే ఫ్యాన్స్, పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అని చెప్పేసి కొంతమంది కార్స్ని పగలగొట్టేశారు, గవర్నమెంట్ వెహికల్స్ని పగలగొట్టేశారు, పోలీస్ వెహికల్స్ని పగలగొట్టారు, అండ్ మీ కంటెస్టెంట్స్ వెహికల్స్ని పగలగొట్టేశారు. సో దాని మీద మీ రియాక్షన్ ఏంటి? అది ఎవరు చేశారు నాకు తెలియదు, ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అది మొత్తం అది గొడవ, అది ఫైటింగ్ జరిగింది, హీట్ ఆర్గ్యుమెంట్ జరిగింది. ఇది బిగ్ బాస్ హౌస్లో అమర్ కార్ కూడా డ్యామేజ్ చేశారు. అది మొత్తం అయిపోయింది, మొత్తం అయిపోయింది. సో బిగ్ బాస్ హౌస్ అది షో, ఇది రియల్ లైఫ్, అది రియల్, ఇది రియల్. సో అది అందరికీ అది చెప్తున్న ఆడియన్స్కి దట్ ఎవరు చేశారు నాకు తెలియదు, కానీ ఇది ప్లీజ్ డోంట్ కీప్ ఎనీ గ్రజెస్. వీఆర్ ఫ్రెండ్స్ నా, వీఆర్ టుగెదర్ అండ్ వీఆర్ అ ఫ్యామిలీ. అండ్ ఫైనల్గా పల్లవి ప్రశాంత్ గురించి వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ వినిపిస్తున్నాయి, లోపల ఒకలాగా బయటకు వచ్చాక ఒకలా అని చెప్పేసి. అది ఇవన్నీ కూడా నేను మాట్లాడలేదు అది ప్రశాంత్తో, ఎందుకంటే మీరు ఇప్పుడు కూడా నేను చెప్పాను దట్ 2-3 డేస్లో నా మైండ్ మొత్తం బ్లాక్ అయింది, నేను ఫ్యామిలీతో ఉన్నా. సో కానీ ఇప్పుడు మీరు చెప్పారు, సో నాకు కూడా తెలియదు వాట్ ఈస్ హ్యాపెనింగ్. కానీ ప్రశాంత్ ఈజ్ అ గుడ్ పర్సన్ అండ్ ఈజ్ వెరీ గుడ్ అండ్ ఫర్ మీ ఈజ్ లైక్ దిల్ సే. బికాస్ వెన్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ అ టాస్క్, సో వెన్ ఐ యూస్ టు వామిట్ హీ యూస్ టు బ్రింగ్ దట్ ప్లాస్టిక్ బ్యాగ్, అది డస్ట్బిన్ బ్యాగ్. సో అది జెస్చర్, అది లవ్, అది వేరే లెవెల్ ఉంది. కానీ బయట ఎలా జరుగుంది, వాట్ ఈస్ హ్యాపెనింగ్ నాకు తెలియదు, ఎందుకంటే నేను హైదరాబాద్లో ఉన్నా, అది విలేజ్ అది ప్రశాంత్ అది 150 కిలోమీటర్. సో అది నాకు తెలియదు. సో అది ఒకవేళ అది తెలిస్తే నేను మీకు క్లారిటీ ఇస్తా, ఎప్పుడు నాకు తెలియదు. అర్జున్తో మీ బాండ్ హౌస్లో ఒకనొక టైంలో నేను మాట్లాడను, ఎవరితో బయటకు వెళ్ళారు నేను నీతో మాట్లాడను అని చెప్పిన వ్యక్తి లాస్ట్లో వచ్చి మిమ్మల్ని బ్యాక్ సైడ్ నుంచి హక్ చేసుకోవడం, ఇదంతా మాకు చాలా క్యూట్గా అనిపించింది. ఒకసారి అర్జున్తో రిలేషన్ గురించి ఏం చెప్తారు? అది కొంచెం ఇది మిస్అండర్స్టాండింగ్ జరిగింది మధ్యలో, కానీ తర్వాత ఇది ఇవి మీన్స్ ఏవీలో అర్జున్ అన్న చూస్తే అది అది మత్లబ్ వాట్ యూస్ ది ఫీలింగ్స్ ఆఫ్ ప్రేమ వచ్చింది. సో అగైన్ హీ కేమ్ టు మీ వైల్ ఐ వాస్ కుకింగ్ ఎగ్ బుజ్జి. సో హీ హగ్డ్ మీ ఫ్రమ్ బ్యాక్ అండ్ ఎవ్రీథింగ్ లైక్ సమ్ మిస్అండర్స్టాండింగ్ వద్ద, దెన్ ఆఫ్టర్ దట్ మొత్తం క్లియర్డ్ అండ్ రియలీ థ్యాంక్ఫుల్ టు అర్జున్ అన్న.